తగ్గించడానికి పోరాటం చేయడం హీరోయిజం. మరి మన ఎథిక్స్ ఏ మూలక పోయినాయి, ఎక్కడికి దిగజారిపోతున్నామంటే ఇదే రాసుకొస్తారు. అంతే మనం ప్రస్తుతం ఎంత దరిద్రాన్నైనా సరే మన ఎత్తిన రుద్దడానికి పత్రికలు అనేటువంటిది తమ శక్తికి మించి పనిచేస్తున్నాయి. ఇకపోతే చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ మీద విచారణ April 7th వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ని రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సుప్రీంకోర్టు May 7th వాయిదా వేసింది. మంగళవారం దీని మీద విచారణ చేపట్టిన జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ గతేడాది November 28th ఈ కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులో సమావేశాలు, బహిరంగ సభల్లో పాల్గొన్న మినహాయించి హైకోర్టు విధించిన మిగిలిన అన్ని షరతులను ప్రతివాది పాటించాలని చెప్పారని గుర్తు చేశారు. తర్వాత ప్రతివాది ఆయన కుమారుడు బహిరంగ సభల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న అధికారులపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారన్నారు. ఈ వాదనలు చంద్రబాబు తరపు హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా తోసిపుచ్చారు. ప్రతివాది కుమారుడి వ్యాఖ్యలను ఈ కేసులోకి తీసుకురావడం సరికాదన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది రంజిత్ కుమార్ నారా లోకేష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల గురించి కోర్టు దృష్టికి తెచ్చారు. అనంతరం ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల గురించి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ జోక్యం చేసుకుంటూ మీరు కోర్టు షరతులను పాటించాలని చెప్పిన తర్వాత కూడా ప్రతివాది ఇలాంటి ప్రకటనలు చేయడం తగదన్నారు. అప్పుడు న్యాయమూర్తి స్పందిస్తూ చంద్రబాబు ఏమైనా ప్రకటన చేస్తుంటే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు రంజిత్ కుమార్ స్పందిస్తూ ఆయన మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల పైన December 16th IA No. 26371/2023 దాఖలు చేసినట్టు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అది కోర్టు రికార్డులో కనిపించకపోవడంతో న్యాయమూర్తి కేసు విచారణ May 7th వాయిదేశారు. తర్వాత చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లుద్రా జోక్యం చేసుకుంటే ఈ కేసు గురించి ఏపీ ప్రభుత్వ ఏఏజీ మీడియా ముందు ఇష్టానుసారం మాట్లాడడం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అసలు సీన్ చూడండి ఇక్కడ ఈ కేసు